ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ జేకే మహేశ్వరి రీసెంట్గా బదిలీ పైన సిక్లిం వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వెళ్లే ముందు ఈ సందర్భంగా ఆయనకి హైకోర్టులో వీడ్కో సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ మహేశ్వరి స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాటల్లో ఏమన్నారో చూద్దాం. నేను చాలా చిన్న కుటుంబంలో పుట్టాను, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, ఎంతో కష్టపడి స్థానానికి వచ్చాను. నాపైన ఎంతోమంది మంచి అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను ఈ సన్మానానికి అర్హుణ్ణో కాదో నాకు తెలియదు, కానీ నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతోమంది సహచరులతో కలిసి ఎన్నో ఉత్తమ నిర్ణయాలు తీసుకున్నాం. అందరి అభిప్రాయాలతో ముందుకెళ్తున్నాం. ఆ ఫలితాలే మనపై వస్తున్నటువంటి ప్రశంసలు. ఇక్కడ అందరూ నాకు బలం. నేను అనుకున్న దానికంటే ఎక్కువగా పనిచేశాను. నాతో పాటు పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు. నేను ఎప్పుడైనా కోపడినా ఏమీ పట్టించుకోకుండా పనిచేసేవారు. ఉదయం నుంచి రాత్రి దాకా నాతో కలిసి కష్టపడ్డారు. ఒక్కోసారి 10 గంటల దాకా పనిచేశాం. నేను ఒక్కడనే పనిచేస్తే ఏమీ అవ్వదు, అందరూ కలిసి చేస్తేనే ఆ పని అవుతుంది. నాలాంటి జడ్జీలు ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ వ్యవస్థ కోసం పనిచేసే మనస్తత్వం ఉంటే ప్రతి ఒక్కరి పనికి గుర్తింపు ఉంటుంది, ఈ వ్యవస్థకి మరింత గౌరవం పెరుగుతుంది. అయితే ఈ సందర్భంలో హైకోర్టు రిజిస్టార్ రాజశేఖర్ గారిని మాత్రం మర్చిపోలేను. ఆయన ఎంతో కష్టపడి పనిచేసేవారు. నేను ఒకటైతే చెప్పగలను, ఆయన ఏదైనా చెప్పారు అంటే అది కరెక్ట్ అయి తీరుతుంది. రిజిస్టార్ జనరల్ ఎలా ఉండాలో ఆయన ఒక ఉదాహరణ. ఆయన కరోనాతో మృతి చెందడం బాధాకరం. ఈ సందర్భంగా ఆయన సేవలు గుర్తు చేసుకోవాలి. కొత్త రాష్ట్రం కావడంతో ఎన్నో సెట్ చేసుకోవాలి, ఒక్కొక్కటి అధిగమిస్తూ వస్తున్నాం. కొన్ని ఇంకా జరుగుతున్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నా అవి పట్టించుకోదలుచుకోలేదు. అందరం కలిసి ముందుకు వెళ్దాం. నిష్క్రమణ ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. నేను ఈ ప్రాంతం విడిచి వెళ్తున్నాను. ఇక్కడ నాపై చూపించిన ప్రేమ, నాకు ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఆదరం, లభించిన సహకారం నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా, నా గుండెల్లో దాచుకుంటా. నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించండి. నా తోటి జడ్జీలకి బెస్ట్ ఆఫ్ లక్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఇక అమరావతిలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున వీడ్కోలు పడటం కోసం వచ్చారు. రోడ్డుకి ఇరువైపులా నించున్నారు, దారి పొడుగున పూలు చల్లారు, జాతీయ జెండాలు పట్టుకుని ఆయనకి ఘనమైన వీడ్కోలు పలడానికి సిద్ధమయ్యారు. ఈ రాష్ట్రంలో న్యాయం ఇంకా బ్రతికే ఉందని చెప్పడానికి మహేశ్వర్ గారి యొక్క ఘనమైన వీడ్కోలు పలడానికి వచ్చామని వారందరూ సంతోషంగా చెప్పారు.